తమ నివాస స్థలంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని జీవనాధారం సాగిస్తున్నటువంటి బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామ నివాసులు కన్నెగంటి భూషారావు దంపతుల ఆస్తిని ధ్వంసం చేశారంటూ బాధిత కుటుంబ సభ్యులు సామాజిక కార్యకర్త సయ్యద్ నూరుద్దీన్ సమక్షంలో ఆవేదన వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో కన్నెగంటి భూషారావు దంపతులకు ఆరు సెంట్లు దాదాపు స్థలం ఉన్నదని దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని మాపై దౌర్ చేసి మా ఆస్తిని ధ్వంసం చేసి మమ్మల్ని రోడ్డు పాలు చేశారని కంటతడి పెట్టుకుంటున్నారు వారి గోడు విన్న సామాజిక కార్యకర్త సయ్యద్ నూరుద్దీన్ గారు స్థానిక శాసన సభ్యులు వల్లభనేని వంశీ మోహన్ గారి దృష్టికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి న్యాయం వరకు అండగా ఉంటానని స్థానిక శాసన సభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వల్లభనేని వంశీ మోహన్ గారు ఊళ్ళో లేనప్పుడు ఇక్కడ ఈ ఏదైతే కనపడుతున్నటువంటి ఆస్తిని ధ్వంసం చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బోర్డు ఏర్పాటు చేసి వీళ్లని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది ఒక సామాజిక కార్యకర్తగా నేను ఇక్కడ సమస్యను తెలుసుకుని అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నం చేశాను అధికారులు స్పందించారు వీళ్లు పిలుపు మేరకు నేను ఈ రోజు కెనకట్టి భూషారావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు ఇక్కడ స్థానికుల పిలుపు మేరకు నేను ఈ రోజు వచ్చి ఇక్కడ వచ్చి ఈ ఫెన్సింగ్ తీయించేందుకు వీళ్ళ యొక్క సమస్య పరిష్కారం అయ్యేందుకు నా వంతు కృషి చేయడం కోసం నేను ఈ రోజు మల్లవల్లి